Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం లాజిక్? షర్మిలకు టీడీపీ మద్దతు ఇస్తోందా? జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు చేయడంలో తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా రాంగ్ రూట్లో వెళుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ విషయంలో అయినా ఆరోపణలు చేయాలన్నా విమర్శలు చేయాలన్నా చేయవచ్చు, కానీ మధ్యలో జగన్ సోదరి షర్మిలను పిక్చర్లోకి ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. షర్మిల వైసీపీ నేత కూడా కాదు. ప్రభుత్వంతో కానీ పార్టీతో కానీ షర్మిలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈ విషయం బయట వ్యక్తులు కాదు, స్వయంగా షర్మిలే చాలాసార్లు చెప్పారు. అయినా సీఎంపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలు షర్మిల జపం చేస్తుండడమే విచిత్రంగా ఉంది. తాజాగా అనంతపురంలో రాయలసీమ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ, సొంత చెల్లెలకే న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలు షర్మిలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వడం, నీటి విషయంలో కేఆర్ఎంబీకి హక్కులు ఇవ్వడం ఒకటే అన్నట్లుగా మాట్లాడిన పవన్ ఆలోచన స్థాయి ఏంటో అర్థమైపోతోంది. ఏదో జగన్పై ఆరోపణలు విమర్శలు చేయాలన్న ఆతృత తప్ప మాట్లాడిన మాటల్లో లాజిక్ ఉందా లేదా అని కూడా టీడీపీ నేతలు చూసుకోవడం లేదు. షర్మిలకు టికెట్ అన్నది పూర్తిగా జగన్ కుటుంబ విషయం. చెల్లెలకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది జగన్ వ్యక్తిగతం. పైగా ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని షర్మిల చాలాసార్లు చెప్పినా టీడీపీ నేతలు వినకుండా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒక్క పవన్ అనే కాదు, టీడీపీలో చాలామంది షర్మిల విషయంలో సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంతకీ వారు షర్మిలకు మద్దతు ఇస్తున్నారా అనేదే సందేహంగా ఉంది. ఏదో రూపంలో జగన్ షర్మిల మధ్య గొడవలు రావాలనో లేకపోతే వస్తే బాగుంటుందనో కోరుకుంటున్నట్లుగా ఉంది. షర్మిల టికెట్ ఆశించి భంగపడినా అర్థముంది. తనకే పోటీ చేసే ఉద్దేశం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కావాలనే సోదరికే న్యాయం చేయలేని జగన్ అని టీడీపీ పదే పదే విమర్శలు చేయడంలో అర్థమే లేదు. ఇక నీటి విషయంలో కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం తెంపరితనం వల్లే అని అందరికీ తెలుసు. తనకు లేని హక్కులను చేతిలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలంటే కేంద్రం మాత్రమే చేయగలదన్న ఆలోచనతోనే ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో కేంద్రం కేఆర్ఎంబీని రంగంలోకి దించింది. ఈ విషయం అందరికీ తెలిసినా పవన్ రెడ్డి ఇంకా ఆరోపణలు చేస్తున్నారంటే అది ఆయన అజ్ఞానాన్నే బయటపెడుతోంది.